భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు సజీవ లెక్కలో దేవుడు ఆయన నిలబెట్టి మరలా సంఘానికి రావడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని స్థుతిద్దాం అలాగే సంఘమంతా ఆయన ఇంకా త్వరగా కోలుకుని ఆయన పరిచయలు బలంగా వాడబలని ప్రార్థిద్దాం ఈ ప్రార్థనలు ఏకీవించండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సంఘంలో తండ్రి మీ విశ్వాసులకు అన్ని పరిస్థితుల్లో మీరు సహాయం జరిగిస్తూ మీ మేలులు జరిగిస్తూ కాచి కాపాడుతున్నందుకు మీకు తులుస్తూ స్తోత్రం తండ్రి మా మధ్య ఉన్న తండ్రి మీ కుమారుని బట్టి సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాం భయంకరమైన ప్రమాదం నుంచి తండ్రి ఆయన లేవనెత్తారు తండ్రి ఆ రోడ్డు మీద ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు దేవ ఆ జాబితాలో ఆయన వదలేకుండా మీ కుమారుని తండ్రి గాయాల పాలైనను మీరు కాపాడారు తను త్వరగా ఆయన లేవనెత్తండి తన కుటుంబానికి తన సంఘానికి తన ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి మాకన్న పెద్దవారు తండ్రి ఆయన కావాల్సిన మరింత ఆరోగ్యంలో శక్తిని మీరు దయచేస్తారని కోరుతున్నాం అలాగే తండ్రి ఒక ప్రత్యేకమైన తండ్రి ఒక పరిశీలన కొరకు ఈ వారం నుంచి తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాం మీ మాట కొరకు తండ్రి అర్థిస్తున్నాం క్రైస్తవ సమాజంలో రోజు రోజుకి తండ్రి మరింత సున్నితము జటిలమైపోతున్నా తండ్రి మీ కుమారుని యొక్క సారూప్యత మా పరిశుద్ధాత్మ దేవుని కూర్చి తండ్రి నిగూఢమైన సత్యాలు మేము పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం మా విరోధుల కళ్ళు కూడా మీరు తెరవండి పరిశుద్ధాత్ముడి విషయంలో తండ్రి పొరపాట్లు పడుతున్న అనేక మందితో మీరు మాట్లాడండి తండ్రి చిన్నవారు బాలువారం లెక్కల్లో లేనివారం తండ్రి మా ద్వారా తండ్రి మీ మాటలు వినిపిస్తారని కోరుతూ మీ ఎదుట అన్ని విధాలుగా మేము తగ్గించుకుంటున్నాం దేవా తండ్రి ఎవరైనా ఈరోజే కొత్తగా వచ్చిన వారు ఉంటే వారిలో కూడా మీ ఆత్మ తీవ్రతను తండ్రి రగల్చండి తండ్రి నన్ను ప్రేరేపించండి మీ సంఘమును తండ్రి మరింత ఆత్మీయ తీవ్రతలో నిలబెడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె కొన్ని బలమైన సంగతులు మనం విందాం ముందుగా ప్రకటన చేసినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుని గుర్చి కొన్ని అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకుందాం ఈరోజు ఎందుకో మరి చాలామంది వచ్చారు మా టైటిల్ చూసి వచ్చారు ఏంటో నాకు తెలియదు కానీ మన చర్చ సరిపోలేదు సరే ఏది ఏమైనా కొన్ని బలమైన సంగతులు మనం వినాలి నిజానికి ఇందాక కరెంట్ పోయినప్పుడు బాధాకరమైన విషయం మీరు బాధపడతానని చెప్పట్లేదు కానీ ఒక కరెంట్ లేకపోతే నడిపించుకోలేని చర్చ అయిపోయింది మనది ఫ్యూచర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు దాని కొరకు ప్రేర్ చేయండి సొంత స్థలం కోసం కూడా ఎదుగుతున్నాను దాని కొరకు కూడా ప్రార్థన చేయండి మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగట్లేదు కానీ నేను కొనగలిగే సామర్థ్యం దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయాలి బయట లాగా మన జిమ్మిక్కులు మ్యాజిక్లు మీద వదలేను అవసరమైతే ఎవరెవరు కిడ్నీ అమ్మేసి అయినా చచ్చి కాడ ఆలదే మరి నేను వాకింగ్ చెప్పాలి కదా ఓకే సరే ఇటీవల కాలంలో బాగా పెట్టురేకపోతున్న వార్తల్లో లేదా సువార్తను మరింత మరుగు చేసి బాగా ఎటకారానికి గురి చేస్తున్న సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం పరిశుద్ధాత్ముడి గూర్చి మిమ్మల్ని నేను జనరల్గా అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పండి పరిశుద్ధాత్ముడు అనగానే మన మదులో వచ్చే ఇమేజ్ ఏంటి మిమ్మల్ని మీ మీరు కూడా క్రీస్టి ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అనగానే జనరల్గా మన మదులో లేచే లేని స్వస్థతలు అంటాం నెక్స్ట్ భాషలు అంటాం నెక్స్ట్ చెప్పండి ఆయన కూర్చి మీకు ఏం తెలుసు అంటే లేటెస్ట్ కొన్ని వివరణలు వచ్చినాయి అరిటిపొల్లో ఉన్నాడని చెబుతున్నారు హైదరాబాద్లో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు నాకు సహోదరుల సలహా మేరకు కొంతమంది పేర్లు నేను ఎత్తట్లేదు ఎందుకంటే వాళ్ళ సంఘాలకు వెళ్తున్న వారు కూడా మన సత్యం వింటున్నారని వినికిడి వాళ్ళ పేరు ఎత్తే మరి ఫ్యాన్స్ హట్ అవుతారుగా ముందు కంటెంట్ అర్థమైన తర్వాత పేరు ఆల ఎత్తుక్కుంటారు ఎవరు ముందు విషయం చెప్తాం హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఆయన యాపిల్ని ఏడు సార్లు కొరిగితే పరిశుద్ధాత్ముడు కార్యము చేసి మీకు బిడ్డలు ఇస్తాడన్నారు డెడ్ సీప్గా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన చాలామంది ఎద్దేవి చేశారు లాజిక్ అడిగారు రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా వక్తలు అందరూ వాయించారు కచ్చిపులు అమ్మడం ఆపేశారు సరే ఆయన తగ్గాడు అనుకుంటే పళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దురాగతం అంతా ఈ ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా అలా జడి క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్ముడి మీద ఈ కల్ట్ ప్రీచర్స్ అందరూ మెజారిటీ ప్రజెంటేషన్ ఎవరిని పరిశుద్ధాత్మ దేవుని గూర్చే అక్కడి వరకు ఎందుకండి ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల సంఘానికి వచ్చిన వారు కూడా పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో చేస్తే అద్భుతాలే పరిశుద్ధాత్ముడు అనుకుని అక్కడితోనే ఆపేశారు ఎవరు ఈ మధ్య చాలా జాలిగా ఒక ఉదార స్వభావం ఉన్నదన్నట్టుగా ఏమని సెలవిస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్ముడు ఏదో ఒక విధంగా సువార్త వెళుతుంది కదండి ఏసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నారుగా అని అంటున్నారు నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి ఏదో ఒక విధంగా తీసుకొచ్చేవాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరకి బైబిల్ చెప్పిందా అలా కుదురుద్దా అలా నిలబడతారా అద్భుతాల వలన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పది మంది కుష్ఠ రోగులకి శుద్ధీకరణ జరిగించి స్వస్థత చేస్తే తిరిగి వచ్చిన ఎంతమంది చెప్పండి ఒక్కడండి మరి తొమ్మిది మంది ఏమయ్యారు అద్భుతాలు ఎతికినవాడు వాడు అద్భుతాలు చుట్టే తిరుగుతారు నెక్స్ట్ ఇస్రాయేల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరో చూడలేదు నలభై సంవత్సరాల అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పండి ఇద్దరు మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గళ్ళు పెట్టారు చేయకపోతే శనిగారు నాయకుని ఇసుకించారు దేవుణ్ణి అనుమానించారు చివరికి అరణ్యంలో రాలారు అద్భుతాల వలన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేస్తామంటే నేను నేరుగా అడుగుతున్నాను ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగచ్చుగాక అద్భుతాలు వలన నిలబడతారు ఆ పేతురు గారి వద్దన్నారు దానికన్నా స్థిరమైనది బలమైనది ఒకటి ఉంది ప్రవచన వాక్యము ప్రవచింపబడిన వాక్యము స్థిరపరచబడిన వాక్యము ఏకువ జాము వలె ఏకువ వలే ఉదయించిన దేవుని కూర్చిన వాక్కు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్న వృత్తాంతం అంటే బైబిల్ ఇది స్థిరమైనది బైబిల్ ఇంకా చాలా ముఖాముఖి స్టేట్మెంట్లు ఇచ్చింది ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలుగుద్దంటే వినుట వలన కలుగు ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుద్ది అద్భుతాల వలన విశ్వాసం కలిగితే మనిషి నెక్స్ట్ అద్భుతం కొరకు ఎదురు చూస్తాడు జరిగింది కాకినాడలో గలిబిలి ఆ పనికి మన గలిబిలి ఆ గత్తర విషయాలు నేను ఎత్తాలనుకోవట్లేదు ఎందుకంటే విషయం అంతా పక్క దోష అది పట్టుకొని ఏలాడతారు మనకి సబ్జెక్ట్ అవసరం ఏ సంఘాలు ఎలా నడుస్తున్నా నాకు అనవసరం కానీ మనసంగం మాత్రం సత్యంలో నడవాలన్న తీవ్రత మాది కాబట్టి మీరు ఖచ్చితంగా సత్యం వినాల్సినది నేను చాలా కాలం నుంచి ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ దానికి ఒక సందర్భం వస్తే బాగుంటుంది అనుకున్నాను మొత్తం మీద వచ్చింది భక్తులందరికీ కాబట్టి వినండి ఎంత చేశారండి అటు నుంచి ఏమో ఆయన ఏమన్నాడంటే లూసిఫర్ అన్నాడు ఆయన ఇటు నుంచి మరో ఆయన అన్నాడంటే రా తేల్చుకుందాం అన్నాడు ఇద్దరు కలిసి ఏం తెలిసారంటే ఏం తేల్చలేదు టీ దాగి ఇంటికి వెళ్ళిపోయారు ఏం తెలుసారు అడుగుతున్నాను నడుగుతున్నాను ఏమీ తేల్చలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా ప్రేమ చూపిస్తున్నాను సహోదరుల మధ్య ముందు నుంచి ఉండమని చెప్పింది అదే రోడ్డు ఎక్కొద్దు ముందే ప్రేమ చూపించండి అని చెప్పింది అదే అందరిని గలిబిలి చేసేసారు రెండు బ్యాచ్లు చేశారు ఇప్పుడట ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందంట అని అడుగుతున్నాను ముందు నుంచి ఉండమని చెప్పింది బైబిల్ అదే కదా ఒక వ్యక్తి రాంగ్ డాక్టరీని మాట్లాడినప్పుడు అరే బ్రదర్ ఇలా ఉంది దీని విషయంలో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నప్పుడు అతను నినలేనప్పుడు అడ్డగోళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కదా మనం డిసైడ్ చేయాల్సింది పబ్లిక్లోకి వచ్చి మీరు అనుకోవచ్చు మరి మీరు మాట్లాడారా అని నేను మాట్లాడాను వాళ్ళ వైఫ్కి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో నేను మాట్లాడాను నాతో కాంటాక్ట్లోకి రమ్మన్నాను ముందు డిస్కషన్ చేద్దామన్నాను వాళ్ళు చేయలేదు వాళ్ళు ఫోన్ చేశారట తర్వాత ఎప్పుడో నేను గండేపల్లి మీటింగ్లో ఉన్నాను నేను తర్వాత మళ్ళీ రిప్లై చేసాను నేను మాట్లాడాను ఇక్కడ జరుగుతున్న తంతు కార్యక్రమం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇరవై తర్వాత ఏం జరగబోద్దో కూడా నేను ముందే చెప్పేశాను ఫోటోలు తప్ప ఏముండవని కానీ వాళ్ళు వినలేదు వాళ్ళ వాళ్ళ విషయాన్ని వాళ్ళు చెప్పుకున్నారు వీళ్ళ విషయాన్ని వీళ్ళు చెప్పుకున్నారు మరి సబ్జెక్ట్ ఎవడు చెప్తా అండి అడుగుతున్నాను సంఘానికి విషయాన్ని నేర్పించేది ఏది ఇవి ఫేక్ అని చెప్పామంటే ఓకే ట్రూత్ ఏంటి లేదు ఇది ట్రూత్ అని చెప్తే దానికి రెఫరెన్స్ ఏది పరిశుద్ధాత్మను కూర్చిన విషయం క్రైస్తవ సమాజంలో చాలా సున్నితమైన విషయం అండి దీని గురించి మాట్లాడడం ఎంత ప్రేరణతో కూడినదో అంత విరోధం కూడా అయిపోతాం ఈ సబ్జెక్ట్ అలాంటిది అందుకే స్టార్ట్ చేద్దాం ఈరోజు కొన్ని విషయాలే మనం మాట్లాడుకుందాం ఎవరి పేర్లొద్దు మన విరోధులు కూడా విశాల హృదయంతో సత్యాన్ని గౌరవించే విషయాలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదు కొన్ని నెలలు నేను చెప్తానండి ఇది లేదు ఇది తప్పు అని ఎవరైనా అంటే నేను చెప్తున్నాను టీ తాగను నేను నేను సీరియస్గానే కూర్చొని మాట్లాడతాను వాళ్ళకు మైక్ ఇస్తాను మనం మైక్ తీసుకుంటాం అలాగైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేద్దాం రండి అని చెప్పి దీన్ని బట్టి ఎవరైనా ఎటకారం చేస్తే వాళ్ళు కూర్చో ఆనుముత్యాలు రెడీ చేసి వండించాం ఎందుకంటే గతంలో చాలా ఆనుముత్యాలు వదిలారు మహానుభావులు ఆనుముత్యాలు ఒకటి రెండు కాదు ఎన్నో ఆనుముత్యాలు ఇది ఈ సిద్ధాంతం కన్నా భయంకరమైన సిద్ధాంతాలు అవి కాబట్టి అవన్నీ వీలైతే చూద్దాం వాళ్ళు ఎలా స్పందిస్తారో వాళ్ళని మీరు వాళ్ళకి మీరు స్పందించకండి మీరు ఏ కామెంట్స్ పెట్టకండి ఆ రగడ్ ఏదో అక్కడి వరకు వస్తే మేము చూసుకుంటాం మీరు మాత్రం సబ్జెక్ట్ మాత్రమే వినండి ఎందుకంటే మీరు మళ్ళీ అంబేద్కర్ గారు చెప్పండి ఏదో జరిగింది అక్కడికి అక్కడికి వెళితే ఎర్ర సున్ని వేసుకుని వచ్చావా అనకూడదు నేను రా సునీల్ అలా వేట అనకూడదు ఉన్నారు ఎవరైనా సునీలు ఇక్కడ అది గుర్తుపెట్ట అది ఇలాంటివి అడుగుతున్నాను ఇవి ఎంతవరకు రేట్ మనకి ఒక అతి ఆత్మీయత ఉంది ఈ మధ్యకాలంలో అతి ఆత్మీయత అని చెప్పిన అయ్యో దైవ జనుల్ని అంటే ఖచ్చితంగా సేవ అనకూడదు ఏమనకూడదు కానీ ఏమనకూడదంటే ఏమన్నా అనమానంటే నా ఉద్దేశం తిట్టమని కొట్టమని కాదు తప్పు చేస్తున్నాడని చెప్పొద్దా అందుకే ఆలోచిద్దాం ఈ తతంగాలు వద్దు ఎవరినంత వద్దు సుమారు పరిశుద్ధాత్మను కూర్చిన ప్రస్తావన ఆది కాండము మొదట అధ్యాయం నుంచే ఉంది తెలుసు కదా నేను నేను కూడా డైరీ పెట్టుకున్నాను ఈ సిరీస్ కొరకు రాసుకుని నాకు లైఫ్లో పోకూడదు ఈ నోట్స్ అని వీలైతే నెక్స్ట్ వీక్ నుంచి మీరు కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి వీలైతే ఈ లెసన్ వెళ్ళిన తర్వాత రాసుకోండి నేను చెప్పిన ఇంటర్పడేషన్ మీకు అలా అనిపించకపోతే నెక్స్ట్ వీక్ నన్ను క్వశ్చన్ చేయండి నెక్స్ట్ పరిశుద్ధాత్మని కూర్చున్న ప్రస్తావన ఆది కాండ మొదట అధ్యయనం జలములు పైన దేవుని ఆత్మ చెప్పండి అల్లాడుచుంటాడు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఈ రెండు పదాల్లో పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉంది దేవుడు భూమి ఆకాశములు సృజించిన దగ్గర ఏమైనా ఉంటుంది అంటే ఎలో హీమ్ అని ఉంటుంది ఎలో హీమ్ హిమ్ హిమ్ అంటే హిబ్రూలో హిమ్ అనే శబ్దం లు బహువచనానికి వాడతారన్నమాట పుస్తకాలు పుస్తకము పుస్తకాలు లు తెలుగులో లు అనే శబ్దం ఎలా అవుతుందో ఇబ్రూలో కూడా హిమ్ అనే శబ్దం వాడతారు ఎలో అంటే బహువచనం అంటే ఆ ఎలోహీం అనే పదం అంటే దేవుడు భూమి ఆకాశములు అంటే ఎలోహీం భూమి ఆకాశములను సృజించిన అనగానే లూ అంటే దేవుడు అన్న దగ్గర బహువచనం ఉంది ఆ దేవుడు అన్న దాంట్లో బహువచనం ఏముంది తండ్రి కుమార చెప్పండి పరిశుద్ధ అంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరున్నారు చెప్పండి తండ్రి ఉన్నాడన్నది ఎంత వాస్తవమో కుమారుడైన దేవుడు ఉన్నాడు ఎంత వాస్తవమో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నది కూడా అంతే వాస్తవం ఈ ముగ్గురి ప్రస్తావనతోనే యూనివర్స్ స్టార్ట్ అయింది ఇది గుర్తుపెట్టుకోండి సుమారు ఎన్నిసార్లు ఉంది పాత నిబంధన పక్కన పెడితే క్రొత్త నిబంధనలోనే సుమారు రెండు వందల అరవై ఒక్క సార్లు పరిశుద్ధాత్మను గుర్చి రాయబడింది ఎన్నిసార్లు రెండు వందల అరవై ఒక్క సార్లు సువార్తల్లో ప్రత్యేకించి యాభై ఆరు సార్లు రాయబడింది అపోస్తుల కార్యములో యాభై ఏడు సార్లు రాయబడింది పత్రికల్లో నూట పన్నెండు సార్లు రాయబడింది నెక్స్ట్ మిగిలిన వ్యాహ్న పత్రికలు ప్రకటన రంగు మిగిలిన పుస్తకాలన్నీ జాబితా తీసుకుంటే ముప్పై ఆరు సార్లు రాయబడింది టోటల్ చెప్పండి రెండు వందల అరవై సార్లు అంటే రెండు వందల అరవై ఒక్క సార్లు పరిశుద్ధాత్మను గుచ్చి ఎంత స్పష్టంగా రాయబడితే ఎందుకు అరటిపళ్ళు యాపిల్స్ కచ్చీపు దగ్గర అద్భుతాల దగ్గరే పరిశుద్ధాత్మను ముడిపెట్టారు ఎందుకో తెలుసా ఇది చదవడం మానేశారు బైబిల్ చదవలేదు ఎవరో అలవాటు చేశారు సార్లు పరిశుద్ధాత్మ నుంచి క్రొత్త నిబంధనలోనే రెండు వందల అరవై ఒక్క సార్లు ప్రస్తావన జరిగితే ఎందుకు ఈయన గుచ్చి అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఎవరో వేస్తారు పునాదులు అక్కడి నుంచి తన్మయత్నం 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 ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అదే పరిశుద్ధాత్ముడు అన్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడండి ఏమనాలండి ఎంబీబీఎస్ డాక్టర్లు అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి అరిటి పొలి పెడితే కొనుక్కుంటున్నారండి ఏమనాలండి యాపిల్స్ కొరకమంటే కొనుక్కున్నారు కచ్చిపులు కొనుక్కోమంటే కొనుక్కుంటున్నారు అనాయింటింగాలు ఇదిగో అభిషేక తైలం ఇదిగో తైలాభిషేకం అని చెప్పి కేవలం నిలవైపోయిన నూనె అమ్మేస్తే కొనేస్తున్నారు నేను పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకం కాదు వరాలకి వ్యతిరేకం కాదు స్వస్థత లేవని నేను అన్ను అసలు ఇవి లేవు ఇవి ఆగిపోయా అన్న అలాంటి అర్ధ అర్ధ అర్ధంగా మాట్లాడే ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడే అలాంటి డాక్టర్నిస్ నమ్మేవాడిని కాదు సత్యం ఏది చెప్తే అది నమ్మే వాళ్ళు మాత్రమే మన కాకినాడ క్రీస్తు సంఘము గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ కాకినాడ క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే మళ్ళీ వేరే జాబితా లేకండి అంటే ఇది వాళ్ళే 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 అనకండి వాళ్ళ కాదు మేము ఒక స్పష్టత ఉంది మాకు ఒక సిద్ధాంతం ఉంది మాకు బైబిల్ బోధించిన పునాదులు మనకు తెలుసు మనకి అందుకే ఆయన కూర్చున్న పరిశీలన స్టార్ట్ చేసాం త్వరగానే ముగిద్దాం యోహాను స్వార్త పద్నాలుగు ప్రతి ఒక్కరు రాసుకోండి ప్రతి ఒక్కరికి ఈ నోట్స్ ఎప్పటికీ అవసరం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిండు మీ హృదయాలను కలవరపడని యువకుడి దేవుని ఎంత విశ్వాసముంచుచున్నారు నాయందున విశ్వాసముంచి నా తండ్రి ఇంకా ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచే వెళుచున్నాను అందుకు తోమ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియచే మాగుదాం సందర్భం చూద్దాం సందర్భం ఏం జరుగుతుంది మధురంలో మీ హృదయాలను కలవరపడని మీ హృదయాలను కలవరపడని అంటే దేని విషయంలో సందర్భం మనకు తెలియాలి ప్రభు అయిన ఏసు ఆ బావును బావో పాప పక్క తీసుకెళ్ళిపోండి అసలు బాగాలేదు పరిస్థితి సరే ఆమె వేపు చూడకండి నాయపు చూడండి సరే కలవర పడనివ్వకండి కలవర పడనివ్వకండి ప్రశ్న అడుగుతున్నాను ఏ విషయంలో కలవరపడకూడదు అని చాలా తెలుగు చాలా జాగ్రత్తగా తెలుగుగా ప్రతి విషయాన్ని లాజిక్గా ముఖ్యంగా టెక్స్ట్ని మిస్ అవ్వకుండా రెఫరెన్స్ అడుగుదాం మనం చూద్దాం ఏ విషయంలో కలవరపడకూడదు ఇల్లు లేక బాధపడుతున్నావా అది కాదు అది తర్వాత పిల్లలు లేక బాధపడుతున్నావా అట్టి పండు ఇక్కడ ఉంది అది కాదు ఏ విషయంలో కలవరపడుతున్నావు యాపిల్ కాదు ఆయిల్ డబ్బా కాదు కచ్చీపు కాదు ఏ విషయంలో టెక్స్ట్ ఏ విషయం ఇక్కడ కలవరపడొద్దు అంటున్నాడు ఏ విషయంలో అంటే నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుని వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే శిలువ మరణం దగ్గర పడిపోయింది ఈ శిలువ మరణం దగ్గర పడిపోయినప్పుడు శిష్యుడు టెన్షన్ అవుతున్నారు ఆయన పదే పదే ప్రసంగాల్లో కోట్ చేశాడు మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను పేతురు లాంటి పెద్దవారికి చాలా పెద్ద టెన్షన్ అదేంటి ప్రభావ ఇల్లు వాకులు వదిలేసి ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి నీ వెనక వచ్చేస్తే మాకు రివార్డులు అవార్డులు కూడా లేకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోతానంటే ఏంటి అసలు ఏంటి నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి నా తమ్ముడు చెప్పాడుగా భవిష్యత్తు ఏంటి నెక్స్ట్ మా మా భవిష్యత్ ఏంటి నువ్వు వెళ్ళిపోతే గురువుగా అన్నీ నిన్నే చూసుకుని వదిలేసి వచ్చేస్తాను నెక్స్ట్ మేము వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి సందేహాలు స్టార్ట్ అయ్యాయి ఆ పదమూడు అధ్యాయం కూడా చదువుతుంటే అది సుమారు చివర భోజనం అన్న పరిస్థితులు వారికి అర్థమవుతున్నాయి మ్యాక్సిమం చివరి చివరి పరిస్థితులకి ఆయన వచ్చేస్తున్నాడు చెప్పేస్తున్నాడు ఆయన ఇక ఇందులో నన్ను అప్పగిస్తాడు ఇక అయిపోయింది నా రూములో అనుకున్నవాడు కూడా ఆ రోజు నా రోమునే తన్నేంత అంత పరిస్థితులకు వచ్చేస్తే చెప్పేస్తున్నాడు ఇవన్నీ టెన్షన్ వెళ్ళిపోతాను వెళ్ళిపోతానన్నాడు వెళ్ళిపోతాను అన్నాడు ఇప్పుడు వెళ్ళిపోతే పేదరాయి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి యాహన్ అయినా నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి యాకోబడి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి మేమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఈ వెళ్ళిపోతే మన భవిష్యత్ ఏంటని కాలవార పడుతున్నారు అది కలవరం అక్కడ ప్రభు వెళ్ళిపోతున్నాడు ఈయన వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటి ఇప్పుడు మనం ఏమైపోవాలి కలవర పడుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు కలవర పడకండి కొన్ని విషయాలు మీకు ప్రధానంగా తెలియాలి నేను వెళ్ళిపోతున్నాను మీరు టెన్షన్ అయిపోకండి మీకు ప్రధానంగా నేను చెప్పే మౌలికమైన విషయాలు ఉన్నాయి ఆ మౌలికమైన విషయాలు ఏంటంటే ఇదిగో ఒకటి మరొక లైఫ్ మీకు రెడీ చేయడానికి నేను వెళ్తున్నాను రెండు నేను వెళ్ళిపోయాను అనుకునే వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే ఎప్పటికీ మీకు మార్గము సత్యము జీవము అయితే నేను ఉన్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు చెప్పాను అవి ప్రధానమైన ఆజ్ఞలకు చెప్పాను ఆ ఆజ్ఞను మీరు తూచా తప్పకుండా పాటించాలి ఈ తూచా తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించాలి రాబోతున్న జీవితం కొరకు మీరు ఎదురు చూడాలి ఈ తర్జన భర్జన మధ్య లేదా దేవుని చట్టమే ఆజ్ఞ ఆజ్ఞగా మీకు చాలాసార్లు చెప్పాను ఇది పాటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు అడుగులు పడతాయి అలా పడుతున్నప్పుడు ఒకటి నేను దగ్గర లేనుగా ఆ టెన్షన్ మీకుంది రెండు నేను భౌతికంగా ఉండనేమో కానీ ఎప్పుడు ఉంటాను కానీ మీకు భౌతికంగా ఇంకా మీకు ఉండాలన్న ఆశ మీకు కలిగితే ఇక శారీరక స్వభావం కాదు కానీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను ఆ గిఫ్టే చెప్పండి మళ్ళీ చెప్తున్నాను గుర్తుని పోలెని అరటిపండు కాదు యాపిల్ కాదు కచ్చిపు కాదు మీకు ఇచ్చే నేను గిఫ్ట్ నేను ఏ గిఫ్ట్ ఇస్తున్నానంటే హోలీ స్పిరిట్నే మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను తండ్రిని అడిగాను తండ్రి నేను వచ్చేస్తున్నాను నా ప్లేస్లో మరలా నీ శిష్యు నీ శిష్యు బృందాన్ని నా శిష్యు బృందాన్ని నీ పిల్లల్ని నా పిల్లలని ఎల్ల కాలం ఆదరించడానికి అంటే ఇప్పుడు కలవర పడుతున్నారు కలవరలో ఏం కావాలండి ఆదరణ కావాలి వాళ్ళని ఆదరించి స్థిరపరిచి వాళ్ళకి రైట్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకి కావాలి లీగల్ అడ్వైజర్ కావాలి అలాంటి ఆయన్ని ఒక ఆయన్ని పెట్టాలి ప్రభావా ఎవరిని పెట్టాలని తర్జన భర్జన అవ్వలేదు కానీ వాళ్ళకు ముందే అనాది సంకల్పం ఉంది ఆయనే పరిశుద్ధి ఇప్పుడు పదిహేను వచ్చిన చదవండి మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞన గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కై ఆయన మీరొక ఆదరణకర్తను అనగా సత్య అయిన ఆత్మయ మీకు అనుగ్రహించుచున్నాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను రేపు నుంచి ఎవరుంటారు మీతో ఒక ఆదరణకర్త ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు ఎల్లప్పుడు ఉంటాడు ఉంటాడు అన్న దగ్గర బైబుల్ లైన్స్ కొంచెం మనకు అర్థం కావాలి నా మాటలు అర్థమవుతున్నాయా ఉంటాడు అన్న దగ్గర బైబిల్ అని సార్ అంటే ఉంటాడు అంటే ఇప్పటివరకు యేసుక్రీస్తు వారు ఉన్నారు రేపు నుంచి ఎవరు ఉంటారు పరిశుద్ధాత్ముడు ఉంటాడు అంటే ఇప్పటివరకు ఆయన ఉన్నాడు రేపు నుంచి ఆయన ఉంటాడు మరి వారు రాకముందు ఎవరు ఉన్నారు అందుకే బైబిల్ మూడు భాగాలు మనకు అర్థం కావాలి ముఖ్యంగా బైబిల్ మూడు భాగాలు ఎన్ని మూడు పాత నిబంధన చెప్పండి కాదు సువార్తలు నెక్స్ట్ పత్రికలు నా మాట అర్థమవుతుందా మరలా పాత నిబంధన నెక్స్ట్ సువార్తలు నెక్స్ట్ పత్రికలు ఈ మూడు పోర్షన్స్లో ముగ్గురు పాత్రలు కనబడతాయి చూడండి పాత నిబంధనలో ఎక్కువగా మనుషుల కొరకు ప్రణాళిక కలిగి ఎలిబ్రేట్ అయింది ఎవరు చెప్పండి తండ్రి అయిన దేవుడు నెక్స్ట్ సువార్తల్లో భూమి మీద ఇమాన్యలు అంటే మనుషులతో ఉండి సంచరించింది ఎవరు చెప్పండి కుమారుడైన దేవుడు నెక్స్ట్ అపోస్తుల కారి నుంచి ప్రకటన గ్రంథం వరకు పదే పదే ఎవరిని కూర్చిన ప్రస్తావన జరిగింది చెప్పండి పరిశుద్ధ అంటే ఈ బైబుల్ మూడు భాగాల్లో ముగ్గురి ప్రస్తావన ఉన్నది నా మాట అర్థమవుతుందో లేదో పాత నిబంధనలో ఎక్కువగా క్రియాశీలకంగా కనిపించేది యహోవా దేవుడు నెక్స్ట్ సువార్తల్లో ఎక్కువ క్రియాశీలకంగా కనిపించేది యేసుక్రీస్తు వారు నెక్స్ట్ తర్వాత ఈ రోజు వరకు మనతో క్రియాశీలంగా మనతో ఉండి నడిపిస్తున్నది చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ ముగ్గురు పరిస్థితులు మూడు కాలాల్లో బైబిల్లో మనకు కనబడుతుంది అయితే నెక్స్ట్ ఈ ముగ్గురు ఉన్నారు అయితే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు ఆది కాండం మొదటి అధ్యాయంలో ముగ్గురు ఉన్నారు చెప్పండి సువార్తల్లో ప్రభు అయిన వారు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు చెప్పండి పైనుంచి ఆయన మాట్లాడుతున్నాడు పావురం వల్లే పరిశుద్ధాత్మ వచ్చాడు భూమి మీద నీటిలో బాప్టిజం ఆయన అంటే అడుగడుగునా ప్రస్తావన ఉంది కానీ క్రియాశీలకమైన పాత్ర పోషించడంలో కాలంలో బైబుల్ యొక్క క్రమానుగతంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు మాట అర్థమవుతుందో లేదు ముగ్గురు ఉన్నారు అయితే ఈ ముగ్గురు ఎవరి పాత్ర వాళ్ళు కాలాన్ని బట్టి పోషిస్తున్నారు పాత్ర నిబంధనలు ఎక్కువ తండ్రిని గూర్చి క్రొత్త నిబంధన సువార్తల్లో కుమారుని గూర్చి నెక్స్ట్ ఆయన గూర్చి పరిశుద్ధాత్మని గూర్చి అయితే ఈ ముగ్గురు ఒకరిని ఒకరు హెచ్చించుకున్నారు చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు కేటగిరీస్ తండ్రి చెప్పండి కుమారుడు పరిశుద్ధాత్మ ఇలా ఇవి కూడదురు అయ్యా తండ్రి చెప్పండి కుమారుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎక్కువ గుర్తుపెట్టుకోండి సుప్రీం చెప్పండి చిన్నోడు చెప్పండి ఇంకా చిన్నోడు అనకూడదు ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు తమ్ముడు అన్నారు ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు ఇంకొకటి అంటున్నాడు యాపిల్ అంటున్నాడు చూసారా మౌలికమైన విషయాలు అండి ఇవి మౌలికమైన విషయాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు ముగ్గురు ఎక్కువగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి అందుకే మీరు చూడండి బైబుల్ మీరు చదివి అలవాటు మీకుంటే పాత నిబంధన అంత ఒకరిని కారణర్ చేస్తుందండి ఎవరిని చెప్పండి అటు చూడండి అటు చూడండి అటు చూడండి సూచాయిగా అటుని చూడండి ఒరిజినల్ రాబోతుందని ఒక ఆయన చూపిస్తుంటారు ఎవరిని ఎవరిని ప్రభు యేసుక్రీస్తు అని పాత నిబంధన మందసమైనా ఎవరిని చూపిస్తే చెప్పండి ఏసుక్రీస్తుని అడ్డుతెరైనా ఎవరిని చూపిస్తే చెప్పండి ఏసుక్రీస్తుని పాత నిబంధనలో ఏ ప్రక్షాళన ప్రోక్షణ రక్త బలైన చివరికి జంతువైన అయినా గొర్రె పిల్లయిన పక్షి అయినా ఏది జరిగినా పాత నిబంధనలో ఎవరిని అడ్రస్ చేస్తుంది చెప్పండి ఎవరిని కుమారుడైన క్రీస్తుని కుమారుడైన దేవుని అడ్రస్ చేస్తుందంటే పాత నిబంధన అంతా కుమారుడు వస్తున్నాడు కుమారుడు వస్తున్నాడు అని చూపిస్తే క్రొత్త నిబంధనలో కుమారుడు వచ్చి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి చెప్పాలి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు తండ్రి లేకుండా ఏది చేయను తండ్రి లేకుండా ఏది చేయను తండ్రి మహిమ తండ్రి మహిమ తండ్రి మహిమ ఆయన ఏమన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోండి ఈయన వచ్చి ఏమంటాడంటే తండ్రిని దగ్గర తండ్రిని విశ్వసించండి తండ్రి చిత్రం నెరవేర్చండి తండ్రి చిత్రం అంటే ఆయనేమో ఈయన కప్పు చేస్తాడు ఈయన మహిపరుస్తాడు ఈయనేమో చెప్పండి ఆయన మహిపరుస్తాడు మూడు ఆయన వచ్చాడు ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మడు వచ్చి క్రీస్తునందు తండ్రి చిత్త మరింత స్థిరపడడానికి ఇవ్వబడిన ఆదరణకర్త చెప్పండి పరిశుద్ధాత్మ ఈయన ఎంత హెచ్చించారంటే తండ్రిని కుమారుణ్ణి ఒక మాట అయినా పర్లేదు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన కాని అన్నారంటే చెప్పండి అస్సలు క్షమాపణ లేదన్నారు వాళ్ళు ఎవరైనా తగ్గారో చెప్పండి లేదు మనమే తగ్గించాం వాళ్ళు ఎక్కడ లేదు బైబిల్ ఎలా ఉంది తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు అంటే దాని అర్థమేంటి చెప్పండి తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమి చెప్పండి దైవత్వంలో తగ్గిపోదు పాత్ర పోషణలో తగ్గుతుంది ఒక మాట చెప్తానండి మా ఉన్నాడు లేదా మా అన్న ఉన్నాడు లేదా మీ నాన్నగారు ఉన్నారు మీ అన్న ఉన్నారు నాన్నగారు నాన్ననే పాత్రలు ఉన్నాడు కొడుకు కొడుకు అనే పాత్రలు ఉన్నాడు అన్న అన్ననే పాత్రలున్నాడు ఇప్పుడు ఈ పాత్రను బట్టి వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం నానైనా మనిషే చెప్పండి కొడుకైనా మనిషే చెప్పండి చెప్పాలి తమ్ముడైనా మనిషి అన్నైనా మనిషి అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా మనిషి తత్వం తగ్గిపోద్దా కాదు పాత్రను బట్టి ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమి లేవు చెప్పండి వ్యత్యాసం ఇదే దైవత్వం కూడా అర్థమైతే చాలా తండ్రి పాత్ర కుమారుడు పాత్ర పరిశుద్ధాత్మ పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి వ్యక్తిత్వంలో దైవత్వంలో వ్యత్యాసాలు లేవు విడగొట్టకూడదు ఒకవేళ విడగొట్ట అంతకన్నా పాపం చెప్పండి లేదు ఈయన ఆయన కనపరుస్తాడు ఆయన ఈయన కనపరుస్తాడు వీరిరూరు కలిసి పరిశుద్ధాత్ముడు కనపరుస్తాడు ఈయన కలిసి వాళ్ళిద్దరిని కనపరుస్తాడు ఇది పరిశుద్ధాత్ముడు ప్రస్తావన త్రిత్వంలోని భాగాలు త్రిత్వం అంటే మళ్ళీ ఆయన ఈయన ఈయన ఆయన అది కాదు మళ్ళీ ఎవరి పాత్ర మీకు చెప్పాను తొమ్మిది ఎపిసోడ్లు చెప్పాను ఎప్పుడు చెప్పారంటే అంతే సంగతులు ఇంకా లాస్ట్ ఇయర్ చెప్పానుకో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎప్పుడు నాకు గుర్తులేదు చెప్పాను నెక్స్ట్ ఓకే పరిశుద్ధాత్మను గురించి ఇంకా ఏముంది బైబుల్లో యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం యోహన సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో అధ్యాయం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చు నేను చూడండి మిమ్మల్ని అనాథులుగా విడవను మీ వద్దకు వచ్చును కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడును నన్ను చూడదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర ప్రసంగాలు వాస్తవం అనడానికి ఇదిగండి ఎలాంటి మాటలేనండి ఆయన నిజముగానే దేవుడు దేవుడు కుమారుడు అనడానికి ఇక ఈ ఎలాంటి మాటలే ఆయన ఏమన్నాడండి ఇంకా మరణించక ముందే మరణంలోకి వెళ్ళక ముందే ఆయన ఏమంటున్నాడండి నేను కొంతకాలం తర్వాత ఈ లోకానికి కనబడిన ఈ లోకం ఎన్నడూ నన్ను చూడదు ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు ఏందండి రెండు వేల సంవత్సరాలు ఎప్పటికొచ్చి లోకానికి ఆయన కనబడ్డా అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు లోకం నన్ను చూడదు కానీ నన్ను వెంబడిస్తున్న పన్నెండు మంది అయిన మీరు మాత్రం చూస్తా నిజంగా చూసారా సరిగ్గా మూడో రోజుకు చూశారు నెక్స్ట్ ఆ కొరింది పత్రిక చూడండి ఐదు వందల మందికి ఏం తక్కువ కాకుండా చెప్పండి ఆ పోస్టుల తర్వాత ఐదు వందల మంది సహోదరులు ఒకేసారి చూశారు ఎవరు ఆయన చూశారంటే ఆయన విశ్వసించిన వారు ఆయన చూశారు విశ్వాసం లేని వారు ఆయన ఎప్పటికీ చూడలేదు ఇది కింద చెప్తున్నాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి నన్ను మీరు చూస్తారు మీరు నేను మరలా కనబడతాను మూడో రోజు మీకు కనబడతాను కనబడ్డాడు ఖచ్చితంగా దుర్గా అంటే అనిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడంటే ఎవరైతే నెరవేరుస్తారండి దేవుడైతేనే నెరవేర్చగల ఎందుకంటే భవిష్యత్తు ఎవరు తెలుసు అండి దేవుడికే తెలుసు దేవుడైతే నెరవేర్చగలడు కింద చెప్తున్నాడు నాజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్న వాడిని నన్ను ప్రేమించివాడు నన్ను ప్రేమించి వాడు తండ్రి వలన ప్రేమ పడిన ఎందుకంటే నన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు ఆయన మీరు ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను ఈ అవినాభావ సంబంధం అడుగడుగా కనబడుతుంది కిందికి నేనును వాడిని ప్రేమించి వారి వానికి నన్ను కనపరుచుకుందినని చెప్పాను ఇష్కర్ యోతి యోధా కాని యోధ అంటే మరో యోధ ఉన్నాడు ప్రభు నీవు లోకం నాకు కాక మాకు మాత్రమే నువ్వు మమ్మల్ని కనపరుచుకుంటే ఏమి సంభవించిన అడగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము 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 వాణి యొద్దకు వచ్చి మేమంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మేము వాణి యొద్దకు వచ్చి వాని య మేము నివాసము చేదుము నన్ను ప్రేమింపనవాడు నా మాటల గైకొనుడు మీరు వినిచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే బాగా వినాలి నేను వెళ్ళిపోతున్నాను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను ఆ ఆదరణకర్తను ఎందుకు పంపుతాడంటే పదిహేను వచ్చినాలో నా ఆజ్ఞన గైకొండానికి పంపుతాను ఏం ఎందుకు పంపుతాడట నా ఆజ్ఞను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సున్నితమైన విషయం పరిశుద్ధాత్ముడిని మనుషులకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే నేను కొన్ని ఆజ్ఞలు చెప్పాను ఆ ఆజ్ఞలు పాటించడానికి మీకు ఒకరు లీగల్ అడ్వైజర్ కావాలి ఆ లీగల్ అడ్వైజర్గా మీతో ఉండి దేవుని చట్టాన్ని ఇలా జరిగించాలి అని మీకు అడ్వైజర్గా ఉండి పనిచేసే ఒక ఆయన అవసరం ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు నేను మీతో ఉండాలన్నా తండ్రి మీతో ఉండాలన్నా పరిశుద్ధాత్ముడు మీతో ఉండాలన్నా మీరు ఒక పని చేయాలి ఏం చేయాలి ఆజ్ఞ పాటించాలి ఆజ్ఞ అంటే నేను చెప్పిన వాక్యాలు కట్టడలు మీరు పాటిస్తే మీతో ఎవరు ఉంటారు నేను ఉంటాను చెప్పండి పరిశుద్ధాత్ముడు ఉంటాడు తండ్రి అయిన దేవుడు అంటే మేము మీతో ఉండాలి అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యము ఎప్పుడు జరుగుద్ది అంటే చెప్పాడు టూకీగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు కార్యము పనిచేస్తుంది పరిశుద్ధాత్ముడు క్రియాశీలకంగా పనిచేస్తాడు దేనికి పనిచేస్తాడంటే ఆయన గూర్చిచ్చాడు ఆదరణకర్త ఆదరణకర్త అంటే ఎప్పుడో చెప్పారు మీరు ఎంతమంది విన్నారు ఆదరణకర్త అంటే అడ్వకేట్ అంటారు లీగల్ అడ్వైజర్ అంటారు నేను ఈ మధ్య ఒక విషయం ఎదుర్కొని ఎదుర్కొంటున్నాను మీరు కూడా వినండి రాజమండ్రిలో చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మేము మూడు సెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుందండి ఈరోజు పంచాయతీలో కూడా రూల్స్ వచ్చాయి ఒక సెడ్ వేయాలంటే పంచాయతీని సంప్రదించాలి అదే సిటీలో సెడ్ వేయాలంటే మున్సిపాలిటీని సంప్రదించాలి నా సైటు నా ఇష్టం సెడ్ వేస్తానంటే ఏం చేస్తారు చెప్పండి ముందు తీసుకెళ్ళి లాన్ వేస్తారు అంటే దీనికి ఏముంది ఒక రూలింగ్ అవసరం ఇప్పుడు అడుగుతున్నాను షెడ్ ఎంత వేయాలి దాని వెయిట్ ఎంత ఉండాలి లేగలిగా అంటే మున్సిపాలిటీకి చట్టం ఉంది గవర్నమెంట్కి చట్టం ఉంది దాని ప్రకారం ప్యాన్ అప్రూవ్ల్కి ఎలా వెళ్ళాలి నెక్స్ట్ దానికి ల్యాండ్ ఉంది మొన్నే కట్టాను దానికంత పని కట్టాలి తర్వాత ఎల్ఆర్ఎస్ అని ఉందట అది ఒకటి కట్టాలట నెక్స్ట్ ఎలా కడుతున్నా కూడా ఒక ప్లా ఒక ప్లాన్ని నేను అప్రూవల్ అంటే సార్ నేను ఎలా కట్టుకుంటున్నాను మీరు ఏమంటారని చెప్పండి వాళ్ళని అడగాలంట ఇన్ని లొసుకులు మనం తెలుసు ఎప్పుడైనా మనం ఒక అపార్ట్మెంట్ కొట్టేసి కట్టేసి ఉన్నామండి మనకు వెళ్ళడానికి ఇవన్నీ మనకు తెలియదు అడుగుతున్నాను మనం ఏదైనా కట్టి ఇన్ని పడ్డామో మనకు తెలియదు ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనకు ఎవరు కావాలి చెప్పండి ఒక లీగల్ అడ్వైజర్ కావాలి లీగాలిటీ లేకపోతే అంటే చట్ట ప్రకారం వెళ్ళకపోతే చట్ట ప్రకారం రూలు ప్రకారం వెళ్ళకపోతే రూలు ఉల్లంఘన అయితే ఏమవుతుంది కట్టిన బిల్డింగు కూల్చేస్తారు మీరు ఎన్ని కోట్లంటే కట్టండి బుల్డోజర్ వస్తాయి క్రైన్స్ వస్తుంది మున్సిపాలిటీ నుంచి మనుషులు వస్తారు పెద్ద పెద్ద సుత్తులు సేనాలు పట్టుకుని వచ్చి నువ్వు ఎవడకంటే చెప్పుకొని దిక్కున్నవాడికి ఫటాఫటా పడగొట్టేస్తారు ఎందుకంటే నువ్వు ప్లాన్ని తెచ్చుకోలేదు నువ్వు అప్రూవ్ లేదు నీకు నెక్స్ట్ గుడ రొడ అంటున్నారు చూసారా గుడ రుడ అంటే ఇవన్నీ పడలేకుండా ముందు పడేవాళ్ళే గుడ రుడ నాకే అర్థమవుతుంది ఈ మధ్యనే మీరు కూడా అంటే ఇవన్నీ వాళ్ళు తెస్తారు ముందు ప్లానింగ్స్ అన్నీ వాళ్ళు తెస్తారనమాట అందుకే గుడ ఉందా రుడా ఉందా అని ఎందుకు అడుగుతారంటే ఇవన్నీ మేము తిరగలేము అప్పటికి ఇవన్నీ ల్యాండ్ మీరు లేఅవుట్లన్నీ సక్క పెట్టారా అని మాట అర్థమవుతుందా ఇవన్నీ చక్కబెట్టడానికి ఆ గొడాకైనా రొడాకైనా ఇంకా రేపు పొద్దున్న ఎవడైనా ఈ ఈ భూములు అమ్మవారు ఎవరైనా అందరికీ ఒకడు ఉంటాడండి ఆడు వేరే లీగల్ అడ్వైజర్ రేపు పొద్దున్న బాగా విన్నా రేపు నువ్వు రేపు పొద్దున్న రేపు పొద్దున్న ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే నీకు లీగల్ అడ్వైజర్ ఉండాలి దేవుడు దేవులు మన చర్చి ఇలా ఇరిగిరిలో అడ్జస్ట్ అయిపోతుంది కానీ ఒక పెద్ద చర్చి అయిపోయింది అనుకుని కాకినాడకి మనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలి తెలుసా ఎందుకంటే చెడ్డు కాబట్టి ఏ లీగల్ అడ్వైజర్ లేదు ఉన్నది ఈడే మనకి నా ముందు చెప్పిన లేగలండి లాయరు చెడ్డు కాబట్టి మనం పర్లేదు రేపు పొద్దున ఒక చర్చి కడతాం చర్చి కట్టినప్పుడు దానికి ఒక అడ్వైజర్ ఉండాలి ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి దానికి ఒక సొసైటీ ఉండాలి ఇన్ని తలపోట్లుంటేగా నడవండి ఈ ఇన్నిట్లో ఏది పొరపాటు జరిగినా ఏమవుద్ది అర్ధాంతరంగా మినిస్ట్రీని ఆపేస్తారు ఒక పాస్టర్ గారి కోసం నేను విన్నానండి ఆయన సొంత స్థలం రెండు వేల గజాలు రెండు వేల గజాల సైట్ రెండు వేల గజాల సైట్లో విశాలముగా చాలా పద్ధతి చర్చి కట్టుకున్నాడు ఈ ఊర్లో అడుగుతారు అడుగుతారులే నా సైడ్గా మా తాతల దగ్గర నుంచి వస్తుంది భూమి అనుకుని కట్టాడు కట్టాడు రెండు వేల గజాల్లో చక్కగా కట్టాడు గార్డెన్ వదిలాడు మంచిగా ప్లాన్ చేసుకున్నాడు కట్నిచ్చారు 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 అంటే ఒక నోటీస్ పంపించారు నా పర్మిషన్ లేకుండా నీ సైట్ అయిన నువ్వు అంటే నీ సంగతి తేలుస్తావు తీసుకెళ్ళి లోపల పడేస్తా ఉన్నారు అది కదయ్యా చిన్న షెడ్ అన్నీ వేసుకుంటామంటే క్లియరెన్స్ వచ్చే వరకు షెడ్డు లేదు ఏం లేదు గేట్ కూడా వద్దని సీల్ వేసేసారు మనం ఏమనుకుంటామంటే మనం కొనేసుకున్నామంటే ఏం కొనేసుకున్నాం తలకైనా నువ్వు ఏం కొనలేవు మాట అర్థమవుతుందా ఈ భూమిని అవ్వడో కొనలేడు కొన్నామన్న ఫీలింగ్ అంతే నా మాట అర్థం పోతున్న మనకి ఫ్రీగా వచ్చేది ఏమైనా ఉందంటే ఒకటేనండి చెప్పండి శ్మశానం వాటికి అది ఒక్కటే ఫ్రీగా వస్తుంది ఎవరు అడగరు నేను ఒకవేళ అది కూడా ఆ ఊరు కాకపోతే అడుగుతారు అది కూడా ఫ్రీ రాదు మళ్ళీ ఎవడరు ఈ ఊరిలోకి పెట్టేస్తున్నారని అంత ప్రాబ్లం ఈ భూమితో చా ఈ భూమి చాలా గిరాకీ ఉందండి టౌన్లో అది ఒక డబ్బులు కట్టాలి టౌన్లో ప్లేసులు లేక అపార్ట్మెంట్లు కడుతున్నారండి శ్మశానమే శ్మశానం శ్మశానమే శ్మశానం అరే ఒక చట్టం ఒక లోకల్లో ఈ భూమి మీద బాల్సిన బిల్డింగ్ కట్టడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే ఒక అకౌంట్ మెయింటైన్ చేయడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి అది దైవిక చట్టం అని పేరు పెట్టి దీన్ని పాటించండి అని సెలవిచ్చి ఇది పాటిస్తే నేను మీతో ఉంటానని చెప్పి వెళ్ళి మీకు స్థలాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి మరలా వస్తాను అప్పటి వరకు ఇవి పాటించండి అని ఒక చట్టాన్ని మనం ముందు పెట్టి వెళ్ళిపోయాడంటే ఈ చట్టాన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే మనకు ఎవరు ఉండాలి చెప్పండి లీగల్ అడ్వైజర్ ఉండాలి ఆ లీగల్ అడ్వైజర్నే తెలుగులో ఆదరణకర్త ఆదరణకర్త అన్నారు మూలంలో అడ్వకేట్ అన్నారు మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన తరుపున వాదించే న్యాయవాది అన్నారు మాట అర్థమవుతుందా పరిశుద్ధాత్ముడిని ఎందుకు మనకు దేవుడు ఇచ్చాడు ఎందుకు గిఫ్ట్గా మనకిచ్చాడంటే ఆయన చేత ఉగ్రతగా మనకు గురవ్వకూడదంటే మనకొక నడిపించే నాయకుడు మనకు అవసరం ఆయన ఉన్నంతకాలం ఆయన నడిపించాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అంటే ఆజ్ఞల మిమ్మల్ని నడిపించే ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఆదరణకర్త అన్నాడు ఆయన వస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు బైబిలులో ఇంత చక్కగా వీళ్ళ ముగ్గురిని కూర్చింత మంచి ప్రస్తావన మన కూర్చు రాయబడితే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అంటే నాకు ఎవ్వరు లేరని చెందకు నాకు ఏమైపోతుందని చెందకు నా లైఫ్ నెక్స్ట్ ఏంటని చెందకు నీ కలవరా అని అంతటికీ ధైర్యం ఇచ్చేవాడే భరోసా ఇచ్చేవాడే ధైర్యం గుండెల నిండా ధైర్యం భరోసా ఇచ్చేవాడే నేను రేపేవాడు అక్కడ నాడు ఆయనే చెప్పండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు అంటే గుండెల నిండా ధైర్యంతో నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు శ్రమైనా ఖడ్గమైన హింస అయినా బాధ అయినా ఏదైనా అది సముద్రమైన ఆకాశం విరిగి మీద పడినా ఏది జరిగిపోయినా ధైర్యంగా దేవుని ఆజ్ఞను పాటించి నిలబడని నిన్ను ముగించేద్దాం నెక్స్ట్ యాకోబు పెద్ద కొడుకు ఒక రోజు ఏమంటాడంటే యాకోబు గారి పెద్ద కొడుకు ఎవరండి రూబేను రూబేను అమ్మగారు ఎవరండి లేయమ్మ లేయమ్మని లేయమ్మకి సవితి ఎవరండి రాహేల్ ఈయన గారు డ్యూయల్ రూల్ ఉంది ఎవరికి యాకోబు గారికి వన్ డే అక్కడ వన్ డే ఎక్కడ డే ఎక్కడ ఉంటే నైట్ అక్కడ ఉంటాడు ఎవరు యాకోబు గారు ఈ టైం వీళ్ళిద్దరికి సవతి గొడవలు వచ్చినాయి ఎవరిద్దరికి రేయకి రాహేల్కి గొడవలు వచ్చింది ఆ టైంలో వీళ్ళ పెద్ద కొడుకు ఏమైనా అంటే మా అమ్మ ఇంకా పిల్లలను కనేయాలి నాకు తమ్ముళ్ళని కనేయాలి మా అమ్మ ఇంకా నాకు తమ్ముళ్ళని కానీ మా నాన్న ఎక్కువ మా అమ్మతో ఉండాలని మా అమ్మ పిల్లలను కనాలి అని చెప్పడానికి అప్పయింట్ పక్కన పెట్టండి మా అమ్మ ఇంకా పిల్లలను కనాలని చెప్పి ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటి పుత్ర పుత్రదాక్ష వృక్ష ఫలములు తేయడానికి వెళ్తాడు ఏం తేయడానికి అంటే ఆ రోజుల్లో అన్యుల నమ్మకాలు లేదా ఆ మెసుబుతోమియా లేదా మిడిలాసియా ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరి నమ్మకాలు ఏంటంటే ఏదో ఒక పళ్ళు తింటే ఎవరు పుడతారు చెప్పండి ఆ రోజులు ఒక పళ్ళు ఉన్నాయట ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని నమ్మకం ఏ ఏ పళ్ళు అంటే ఆ పళ్ళు పేరే చెప్పండి పుత్ర ద్రాక్ష పళ్ళ తింటే మా అమ్మ ఇంకా నాకు పిల్లల్ని కంట తమ్ముళ్ళని కంట అది మా సంతానం పెద్దది అయిపోద్ది అని నమ్మాడు రూబీణిగా నమ్మకాలు వచ్చేయండి ఈరోజు ఎవరి నమ్మకాలు నడుతున్నాను ఇలాగ అంటున్నాడండి ఆయన ఏదో అన్నాడండి నాకు సరిగ్గా గుర్తురాట్లేదు ఏమంటున్నాడు అంటే థైరాయిడ్ తగ్గిపోనుగాక ఏంటి ఒక మాట పిల్లలు లేని వారు ఏడ్చిన వారు అన్న ఏడ్చింది పిల్లలు లేక లేక ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చింది దేవుడికి పిల్లలు లేని వారు కమిట్మెంట్ ఇచ్చిన వెంటనే బైబిల్లో ఎవరు పుట్టారు చెప్పండి పిల్లలు పుట్టారు శారాకి అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు మృతతుల్యమైపోయారు మృతతుల్యమైన వాళ్ళు ఒక మాట కొరకు ఎదురు చూస్తాడు దేవుడు ఇస్తాడు ఇస్తాడు వాళ్ళని పరీక్షించాడు అన్న మాటను ఒక రోజు నెరవేర్చారు మీరు నమ్మండి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల కొరకు ఎదురు చూసి ప్రార్థించి పిల్లలని కన్నా తల్లిదండ్రులు లేరా పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లలు కాని వాళ్ళు లేరా బైబిల్లో లేరా వందేళ్ళకి పిల్లలు కాని వాళ్ళు లేరు ఎక్కడొచ్చినాయి అండి అలవాట్లన్నీ అదిగో ఆ బయట ఆ బయట నమ్ముతారు దేవతల గుడి దగ్గర ఆ దేవతల గుడి దగ్గర ఇదిగో ఈ పువ్వు తినండి లేదా ఈ కొబ్బరి పెచ్చి తినండి ఇలాంటివి తింటే పిల్లలు పడతారు అక్కడ నమ్ముతారు ఆ బావులో నీళ్ళు తాగండి రాయి మీద రాయి ఎట్టండి ఇలాంటి వన్నాలు నమ్ముతారు మన వాళ్ళు అవి మార్చి కొంచెం ఏం చేస్తున్నారు తెలుసా యాపిల్ ఏడుసారి కొడకండి అన్నాడు ఇంకా దర్ద యాపిల్ ఒకసారి కొడితే నల్లగా అయిపోద్ది దానికి ఉన్న దానికి ఉన్న విధానం బట్టి దాని పీహెచ్ వ్యాల్యూ తగ్గిపోద్ది మీరు చూస్తారు యాపిల్ని గాలి తగ్గినట్టు పీహెచ్ వ్యాల్యూ పడిపోద్ది అది ఎప్పుడైతే ఏడు సార్లు కొరికి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని ఆ కొరికేసింది బట్టుకెళ్ళి ఎవరు తినిపించాలట ఇంట్లో మీ యజమాని తినిపించాడు ఏంటి అప్పటి వరకు ఇది ఇదంతా ఎవరి కార్యం అంటే ఎవరి కార్యం అంట అండ్ మీరు నన్ను ఏమనుకున్న పర్లేదండి లైవ్ చూస్తున్నారు కానీ ఎవరు నన్ను తిట్టుకున్న పర్లేదు కానీ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను కల్ట్ ప్రీచింగ్ కల్ట్ ప్రీచింగ్ అబద్ధం నేరం మోసం అంత్య దినముల్లో బలమైన అద్భుత కార్యాలు పేరట మోసం జరుగుద్దన్నాడు అది జరుగుతుంది అది ప్రజలు బలంగా నమ్ముతారన్నారు నమ్ముతున్నారు ప్రజలు ఈరోజు మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ జరుగుతాయంటే ఈ బిల్డింగ్ సరిపోద్ది అనుకుంటున్నారా ఇప్పటికిప్పుడు నా బోధ మార్చి ఇదిగో ఇదే అండి మొదలెడితే వాళ్ళకన్నా బాగా మనం బీజియం లేచి అనలేమండి నరాలు తెగిపోయేలాగా అనగలం అనలేము ఈ తన్మయత్వంలోకి నడిపించి అది ఇది అని అంటే నేను అడుగుతున్నాను అది ఇది మాట్లాడితే అదే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడంటే బైబిల్ చెప్తుంది ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో ఎవరైతే ఆయన చెప్పింది నడిపిస్తారో ఎవరైతే ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ నడుస్తారో వాళ్ళకి లీగల్ అడ్వైజర్గా ఇవ్వబడిన వారే చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం ముగించేద్దాం అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం మొదట రెండు వచనాలు చూడండి అపోల్లో కొరెందీలో పౌలు పై ప్రదేశములో సంచరించి ఎపేస్సినకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు అతడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేం వినలేదు అన్నారు వాళ్ళ వాలకాలు చూశాడు వారి వ్యవహారాలు చూశారు వాళ్ళ యొక్క ప్రవర్తన చూశాడు చూసి చూసి ఒక మాట అన్నాడు అపోసాడని పౌలు అసలు మీరు పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారు ఇదే ప్రశ్న చాలామంది వక్ర మార్గాన్ని పెట్టారు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారంటే పొందుకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నాను వీళ్ళ దృష్టిలో పొందుకోవడం అంటే ఏంటి చెప్పండి అల్లరి అల్లరి ఇంకా గొడవ ఇంకా అన్యులకి అన్యులకు అన్యులు లోకువైపోతున్నారన్న బాధ కాదు కానీ అన్యులకి లోకులా చేసేస్తున్నావు లేని విషయాన్ని నా మాట అర్థమవుతుందో లేదు పరిశుద్ధాత్ముడు మీరు పొందుకున్నారని కానీ అందరి దగ్గర నానసిన చెప్పిన పొందుకున్నాం 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 అని చెప్పి ఏదేదో ఎక్స్ట్రీమ్ విషయాలు మాట్లాడుతున్నారు ఇదిగో నీ మీద పరిశుద్ధాన్ని పంపుతున్నాను వాలంటీర్లు రెడీగా వచ్చేస్తున్నారు పరిశుద్ధాన్ని పంపుతున్నాను టచ్ అంటున్నారు టచ్ చేయటండి నేను అడుగుతున్నాను టచ్ చేయటండి అరే ఆయన వస్తాడు నీతో ఉంటాడు ఆయన లీగల్ అడ్వైజర్గా నడిపిస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆజ్ఞలు పాటించి రక్షణ పొంది ఎవడైతే రక్షణ పొంది ఆజ్ఞలు పాటిస్తూ ఆయన విశ్వసించి నడుస్తారో వారిలో ఆయన ఉంటాడని బైబుల్ ఇంత కూలంకషంగా మనకు రికార్డెడ్గా బైబుల్ రెండు వందల అరవై ఒక్కసార్లు క్రొత్త నిబంధనలోనే ఇంత రికార్డ్స్ మనకుంటే ఈ టచ్లు ఎక్కడి నుంచి అండి బాధండి చెప్పనా కొంతమంది అంటున్నారు ఆయనకు ఆ వారం ఇచ్చాడు చెప్పండి మీకు బోధించే వరం ఇచ్చాడు నీకు లేక చెప్తున్నా అలాంటివన్నీ అది వరం అది అది వరమా అని అడుగుతున్నాను అట్టుకులు పంచడం వరమా ఏంటి జ్వరం అంట అది కూడా అది వరం అని అడుగుతున్నాను వరాలని ఇది కలపకండి చెప్పరు తెలియదు పైపచ్చుకో మాట నేర్చుకున్నాం ఈ మధ్య అతి ఆధ్యాత్మికత ఏడు చెప్పిన అయ్యి ఎవరిని ఏమనకూడదండి మనం ఎవరిని ఏమంటలేదు చెప్పండి ఎవరిని ఏమంటలేదు వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడం మనం ఎవరిని ఏమంటలేదు వాళ్ళని ఎద్దేవి చేయట్లేదు ఎటకారం చేయట్లేదు మనం చెప్తున్నది ఏంటంటే బైబుల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు చెప్పండి మీరు బోధిస్తున్న పరిశుద్ధాత్ముడు వేరు ఒక ఇంపార్టెంట్ వచ్చిన చూసి మనం ముగించుకుందాం కొరి రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం కొరింతరికి రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం కొరందు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచ్చి నుంచి నాలుగో వచ్చిన వరకు చదువుతాం ఎందుకనగా పవిత్రులాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేస్తుని కానీ సర్పము తన కుయీత్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను పౌలు గారికే భయమేసేసిందంట ఏ విషయాన్ని బట్టి సంఘము కన్య అయిన సంఘము అవ్వ సాతాను చేత ఎలా చెరపబడిందో మోసపరచబడిందో దేవుని నుంచి దూరం చేయబడింది ఇప్పుడు కన్య అయిన సంఘము కూడా చెప్పండి అలాగే అపవిత్రతల్లోకి మూఢనమ్మకాల్లోనికి లౌకికమైన విషయాలు విషయాల్లోనికి దేవుణ్ణి వదిలి మరొక నమ్మకాల వైపుకు తిరిగిపోతారేమో అని భయం ఏ విషయాలు సార్ అంటే మూడు విషయాలు చెప్తున్నాడు చూడండి ఆ మూడు చూడండి ఒకటి కిందికి కిందికి ఏళ్ళ అనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటించని మరొక యేసునైనను ప్రకటించినను లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుటయుక్తమే యుక్తమే ఏమంటున్నాడండి మూడు విషయాలు ప్రమాదం ఉన్నాయంటే సంఘము పాడైపోవడానికి ప్రధానంగా మూడు విషయాలు ఒకటి అపోస్తులు ప్రకటించిన క్రీస్తుని కాకుండా వేరే క్రీస్తుని ప్రకటిస్తారంట నెక్స్ట్ బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడిని కాకుండా చెప్పండి వేరొక పరిశుద్ధాత్ముడిని ప్రకటిస్తారంట నెక్స్ట్ బైబిల్ ఉన్న సువార్త కాకుండా చెప్పండి వేరొక సువార్త చెబుతారు ఇవేనండి సంఘం పాడైపోవడానికి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఈ కల్ట్ ప్రీచింగ్ అంతా జరుగుతున్నది చెప్పండి బైబిల్ ఉన్న సువార్త వేరు బయట ఉన్న సువార్త వేరు బైబుల్ ఉన్న క్రీస్తు వేరు బయట ప్రకటింపడుతున్న క్రీస్తు వేరు బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు ఇప్పుడు పరిశుద్ధాత్మ జరుగుతున్న వ్యాపారం వేరు అది భయం వేసిందంట పౌలు గారికి అంత్య దినాలు ఇవి ఇంకా ఎక్కువైపోతాయి పెట్టాయి అంత్య దినాలకే ఈ మాటని అంటున్నట్టు గమనించండి అంత్య దినాలకే అంచె దినాలు వచ్చాయి ఆ మాట అర్థమవుతుందో లేదో అంత్య దినాలకి అంత్య దినాలు వచ్చాయి అన్నట్టుందే పరిస్థితి అంత్య దినాలకి అంచె దినాలు అన్నట్టుందే పరిస్థితి చూస్తున్నట్టు అర్థమైపోతుంది ఆ తిమోతిలో చెప్పాడు ప్రభువు చెప్పాడు రెండవ రాకుల్లో ఏం జరుగుద్దు మోసపరుసులు దుర్బోధలు రాకడ గడియల్లో దుర్బోధలు ప్రభువును గుచ్చి భాషలు వచ్చేస్తే 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 వచ్చేస్తాయి మొదటి శతాబ్దంలో వచ్చాయి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి ఈరోజు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించి మన కొరకు జనన మరణ పునరుద్ధానం చెంది మీ కొరకు స్థలములు సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళా లైఫ్ మీకు ఇస్తానని చెప్పే యేసుక్రీస్తు బయట లేడు ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పు చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు అంటే తెలుసా పిల్లలు లేక బాధపడుతున్నారా అన్నారు వచ్చే ఏడాదికి నీకు పిల్లలు పుట్టిన కాక నజరేడైన ఏ సున్నామని నీకు నేను ఆజ్ఞాపిస్తాను ఇది బయట ప్రకటన క్రీస్తు ఇదిగో మీకు ఈ గడ్డ చేత బాధపడుతున్నారా ఒక ఆయన అంటున్నాడు బిడా లేచాడు బిడా రాళ్ళు చేత బాధపడుతున్నావు కదూ కిడ్నీలో నీకు రాళ్ళు ఉన్నాయి అన్నారు నజరుడైన ఏ సున్నామని నీ రాళ్ళు రాలిపోవును కాకను ఆడ అంటున్నాడు తగ్గిపోయాయండి తగ్గిపోయి ఇంత దారుణం ఏంటండి బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు బైబిల్లో ఉన్న ఆత్మకార్యాలు వేరు బైబుల్లో ఉన్న సువార్త వేరు బయట జరుగుతున్నది వేరు కానీ మెజారిటీ ఏది నమ్ముతున్నారు చెప్పండి తప్పుడు నాశనానికి పోయే మార్గాన్ని ఎక్కువ నమ్ముతున్నారు ఇలాంటివి మనం మాట్లాడితే మన నటకారం చేస్తున్నారు ఇలాంటి ఉన్నాయని చెబితే అటకారం చేస్తారు పోనీ చెప్పే వాళ్ళు ఎలాంటి వారిని అరికట్టిన వారు ఏమైనా అరికట్టి చెబుతారంటే అరికట్టే వాళ్ళని వాళ్ళని చూపించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు చెబుతారంటే సవాలు చేస్తారు దమ్ముంటే ఇదిగో నాకు ఈ అద్భుత కార్యం చేయంటే దమ్ములు ఉంటే అద్భుత కార్యాలు జరగవు దమ్ములు ఉంటే అద్భుత కార్యాలు జరగవు దమ్ములు ఇరుగుతాయి తప్ప దమ్ములు ఉంటే అద్భుత కార్యాలు జరగవు దమ్ముంటే చేయి దమ్ముంటే చేయ అంటే దమ్ముంటే చేయమంటే పరిశుద్ధాత్ముడు కానీ ప్రభువుని ఏస్క్రిస్తు వారు దమ్ముతో ఎక్కడ ఆత్మకార్యాలు జరిగించలేదు విశ్వసించిన వారికి ఆత్మకార్యాలు జరిగించండి మీకు అడగడం రాదు వాళ్ళకి చెప్పడం రాదు ఈ వాళ్ళకి అసలు ఎండమే రాదు ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు అందుకే ఆ ఊబుల మీరు పడకూడదని నా బాధ అడిగే వాళ్ళకి అడగడం రాదు ఆ చెప్పేవాడికి చెప్పడం రాదు ఈ వాళ్ళకి ఏది వింటున్నారో కూడా చెప్పండి తెలియదు సూపర్ అన్న డోపర్ అన్న దమ్మున్నవాడు అన్న నువ్వు లేపుతావన్న పేరెట్ట అంటున్నాడు ఆడు నువ్వు ఆ నాపుతావన్నా అన్నా నువ్వు తోపన్నా అంటున్నాడు ఈడు మరి ఎవడ్రా పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడదంటే పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళు ఇంటర్ వేరు వీళ్ళు ఇంటర్పడేసిన వేరు కానీ బైబుల్ ఉన్న రిఫరెన్స్ వేరు అందుకే పార్ట్ వన్ మనం చూసాం ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకి ఇవ్వబడిన బహుమానమే చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ బహుమానాన్ని ఇచ్చాడంటే ఈ లోకంలోను బతకాలంటే నువ్వు ఒక అడ్వైజర్ ఎంత అవసరమో ఈ లోకంలో దేవుని చట్టాన్ని పాటిస్తూ నువ్వు బ్రతకాలి అంటే నీకు కూడా చెప్పండి ఒక లీగల్ అడ్వైజర్ అవసరం నెక్స్ట్ ఈ పదం వీనికే కాదు ప్రభు అయిన ఏస్తు వారికి కూడా రాయబడింది ఎక్కడ మొదటి వ్యవహార పత్రిక ముగించేద్దాం నిజంగానే ముగించేద్దాం మధుర యోహన పత్రిక మధుర యోహన పత్రిక రెండవ అధ్యాయం మధుర వచ్చిన ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన అడమంతుడై యేసుక్రీస్తును ఉత్తరవాది ఉత్తరవాదికి మరో పదం ఏంటి చెప్పండి ఆదరణకర్త ఆదరణకర ఆదరణకర్తకి మరో ఒక పదం ఉత్తరవాది న్యాయవాది ఇప్పుడు చెప్పండి ఇవే పదాలు ఎవరికి ఎవరికి వాడారు పరిశుద్ధాత్ముడికి పరిశుద్ధాత్ముడికి వాడిన ఆదరణకర్త ఉత్తరవాది అనే పదం మళ్ళీ ఎవరికి ఉంది ప్రభు అయిన ఏసుకరిస్తు వారికి ఇప్పుడు నేను అడుగుతున్నాను అంటే మనకిద్దరు లీగల్ అడ్వైజర్లు ఉన్నారన్నమాట ఎవరు చెప్పండి ఒకరు ప్రభు అయిన ఏసుకరిస్తు వారు రెండు పరిశుద్ధాత్మ అంటే మన పక్షమున తండ్రి దగ్గర ఎప్పుడో ఒక ఆయన ఉండి మన పక్షమున ప్రభువా ఇదిగో నన్ను చూడు నా నీతిని బట్టి ఆ బిడ్డని క్షమించని ఒక లీగల్ అడ్వైజర్ ఎప్పుడు తండ్రి దగ్గర ఒక ఆయన ఉంటాడు రెండవది అది అలా చేయకూడదరా నీతిని కూర్చి పాపమును కూర్చియు తీర్పును కూర్చు ఎప్పటికప్పుడు మనం లైన్ చేసి మనలో ఉండే మరొక లీగల్ అడ్వైజర్ చెప్పండి పర్సనల్ అంటే మన కొరకు ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి ఇద్దరు పని చేస్తున్నారు ఇలా ఉండాలని ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి నీ తండ్రి అయిన దేవుడు ఎదురు చూపిస్తున్నాను ఎంత చేసినా నేను చెప్తున్నాను ఇద్దరు అడ్వైజర్లు నీకు ఇచ్చి తండ్రి చిత్తం వెలువరించి నీ చేతుల్లో పెట్టి ఎంత చేసినా నువ్వు పాటించకపోతే నీకు ఖచ్చితంగా ఏది సూట్ అవుద్దు చెప్పు నీ చెప్పాలి ఇంకా నీకు ఇద్దరు అడ్వైజర్లు ఇచ్చి నీకు చక్కటి న్యాయవాదులనిద్దరినిచ్చి ప్రభు చట్టాన్ని స్థిరపరిచి ఇంత బాగా స్థిరపరిచి ఇలా వివరించడానికి ఉపదేశకులు నిలబెట్టి ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా నువ్వు అయినా దేవుని ఆజ్ఞను పాటించలేకపోయావు అంటే నువ్వు సరిగ్గా ఎక్కడికి వెళ్ళడానికి తగినవాడు చెప్పు ఎవరు అడగకూడదని నేను ఎందుకు నరకానికి నాకు తెలియదు ప్రభువు అనుకో నీకు తెలియదు అని నీకు ఇచ్చాడు ధన్యవాదం చెప్పు నీకు అది తెలియకుండా ఉన్నావనే నీకు చదువు రాకపోయినా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఒక ఉపదేశం పెట్టి నీ చేతుల్లో బైబిల్ పెట్టి చెప్పేవాడి చేతుల్లో బైబిల్లో పెట్టి జాగ్రత్తగా అని చెప్పాడు ఇంత స్పష్టంగా గుచ్చి మనకి రికార్డెడ్గా ఉన్నా ఈరోజు ఎందుకు అర్థం అవట్లేదంటే మాకు పరిశుద్ధాత్ముడు మాకే పేటెంట్ అని చెప్పుకునే పరిశుద్ధాత్ముడు సంఘాలకున్న కొన్ని సంఘాలు ఎంత అల్లరి చేయాలి అంత అల్లరి చేస్తున్నారు ఆరాధన వాళ్ళకి ఎవరు వచ్చేస్తారండి నేను ఇలాంటి మాటలు అంటే వాళ్ళు గిట్టకపోవచ్చు అడుగుతున్నాను పరిశుద్ధాత్ముడు ఎక్కడొస్తే అక్కడ నీతిని జరిగించాడు పరిశుద్ధాత్ముడు ఈరోజు వస్తున్నాడని చెప్తున్నారు అక్కడ ఏం జరిగిస్తున్నారు చెప్పండి అల్లరి గొడవలు కొట్లాట్లు చివరికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయో ఇది పరిశుద్ధాత్ముడా అందుకే బయట ఉన్న ఆత్మ వేరు చెప్పండి బైబుల్ ఉన్న పరిశుద్ధ ఆత్మ మరి బయట ఉన్న ఆత్మ ఏ ఆత్మ అంటే దశలోనికి పత్రికలు ఉంది అది భ్రమపరుచు ఆత్మ ఏ ఆత్మ బ్రహ్మపరచు ఆత్మ ఎవరిని భ్రమపరుస్తుంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా చెప్పండి భ్రమకు గురి చేసే వక్తలు భ్రమపరచు ఆత్మలు అంత్య దినాల్లో స్వయం వ్యవహారం చేస్తాయి చేస్తున్నాయి చేయిస్తున్నారు అవే ప్రజలు నమ్ముతున్నారు ఆ ఊబులో కొట్టుకోకూడదంటే మనకు ఫైనల్ అథారిటీ ఒకటే చెప్పండి బైబుల్ 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 ఈ బైబిల్ ఏం చెప్తుందో ఈ పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో ఆయన బయట ఉన్న పరిశుద్ధాత్ముడికి మ్యాచ్ అవ్వాలి ఆయనకి అలా మ్యాచ్ అవ్వకపోతే అది పరిశుద్ధాత్ముడు కాదు చెప్పండి భ్రమపరుచు ఆత్మ భ్రమ 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 అంతే ఇది పార్ట్ వన్ వచ్చే వారం చూద్దాం వచ్చే వారం ప్రార్థన చేయండి ఈ ఆటంకాలు వండకుండా చక్కగా ఈ తరగతులు జరగాలని ప్రార్థన చేయండి అలాగే కలుమూసుకోండి